గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇవాళ హెల్త్ టాపిక్ దంత సమస్యలు. చాలా మందికి నోట్లో దంత సమస్యలు ఉన్నాయని ప్రాబ్లం వచ్చే వరకు గుర్తించలేరు. ఎంతవరకు అంటే పిప్పి పళ్ళు, పళ్ళు అరిగిపోవడం, పళ్ళు ఊడిపోవడం ఇలాంటి సమస్యలు వచ్చే వరకు కూడా దంత సమస్యలు ఉన్నాయని గుర్తించలేము. అసలు ఈ దంత సమస్యలు ఎందుకు వస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రతి ఒక్క కుటుంబంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ సమస్యను బారిన పడుతున్న వాళ్ళనే చూస్తున్నాం ఈ రోజుల్లో. సో క్లిప్స్ లేకుండా వంకర పళ్ళు కానివ్వండి, సందు పళ్ళు కానివ్వండి, ఎత్తు పళ్ళను కానివ్వండి సరి చేసుకోలేమా? అసలు ఈ దంత సమస్యలకు సంబంధించి ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఇలాంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి టీఫెస్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. పార్దా డెంటల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ కల్పన గారు మనతో పాటు ఉన్నారు. ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసేయండి. టీవీ సౌండ్ ని తగ్గించి మాట్లాడినట్లయితే మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు లైవ్ లో. నమస్తే అండి కల్పన గారు, వెల్కమ్ టు స్టూడియో. కల్పన గారు, చాలా మంది ఈ దంత సమస్యల బారిన పడుతూ ఉంటారు, ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఇద్దరు. సో కారణాలు ఏమైతేనే ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం ఈ దంత సమస్యల బారిన పడుతున్న వాళ్ళని, ఏజ్ లిమిట్ లేకుండా ఎందువల్ల అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ నోటికి సంబంధించిన సమస్యలు అంటే ప్రాక్టికల్లీ పుచ్చిపోయిన పళ్ళనే అనుకుంటారు, లేకపోతే నోట్లో దుర్వాసన అనుకుంటారు. పళ్ళు ఏమైనా పాడైపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పళ్ళు తీయించుకుందాం, లేదా పళ్ళు పాడైపోతే పళ్ళు పెట్టించుకుందాం, అంతవరకే ఆలోచన పరిమితమై ఉండిపోయింది. కానీ మేజర్ ఇష్యూస్ అన్నీ కూడా నోటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్తో ముడిపడి ఉంటాయి. నోరు కూడా చాలా ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఆర్గన్. ఎంతమందిని చూస్తాం, ఫిట్నెస్ అంటారు, ఫుడ్ అంటారు, ఎక్సర్సైజ్ అంటారు, డైలీ చాలా రొటీన్ స్ట్రిక్ట్ రెజీమ్ ఫాలో అవుతూ ఉంటారు. ఎక్సర్సైజ్ చేస్తారు మార్నింగ్ లేస్తే, ఇయర్కి ఒక్కసారి వెళ్ళి జనరల్ చెకప్ చేయించుకుంటారు. కానీ నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అండి, వాళ్ళు క్లినికల్ ఎగ్జామినేషన్ నా దగ్గరికి వస్తారు ఎప్పుడో ఒకసారి. వచ్చినప్పుడు నేను టెస్ట్ చేసినప్పుడు కానీ ఎగ్జామిన్ చేసినప్పుడు కానీ అసలు హైజీన్ ఉండదు, నోట్లో చాలా సమస్యలు ఉంటాయి. చిగుళ్ళ నుంచి రక్తం వస్తూ ఉంటుంది, చిగుళ్ళ నుండి చీమ్ పడుతూ ఉంటుంది. మేడం, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు డాక్టర్ గారిని కలవలేదు అంటే కనీసం 5 సంవత్సరాలు తక్కువ చెప్పరు ఎవరు. 10 సంవత్సరాలు అంటారు కొంతమంది, ఇప్పుడు దాకా ఎప్పుడూ కలవలేదని కొంతమంది అంటారు. సి, అది కరెక్ట్ కాదు. మనం బాడీ సన్నగా ఉండాలి, అందంగా ఉండాలి అని చూసుకోవడం ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపించినా, హెల్దీగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. అసలు నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ చాలా ప్రమాదకరం అండి చాలామందికి చూస్తే. కాకపోతే ఇది ఎంతవరకు సీరియస్నెస్ని ఎవరు పట్టించుకోవట్లేదు, తెలుసుకోవట్లేదు. నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్లే మన గుండె జబ్బులు వస్తాయి. చాలా మీరు ఒకసారి నెట్లోకి వెళ్ళి చదివి చూడండి, మీకు తెలుస్తుంది అది ఎంత ఎంత కష్టం, ఎంత సివియర్ కాంప్లికేషన్స్ ఉంటాయో. నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్లే బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ వస్తుంది. నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల లంగ్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి. నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల కిడ్నీస్ ఇన్ఫెక్ట్ అవుతాయి. నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల ఎముకల్లో సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవుతాయి. నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల గర్భవతులుగా ఉంటే ప్రీమెచ్యూర్ డెలివరీస్ అయిపోతాయి. సో నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ అనేవి మన శరీరం అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. అది ఒక చిన్న పాయింట్ అది, కానీ చాలామందికి రీచ్ కాని పాయింట్. సో నేను చెప్పేది ఏంటంటే, ఎస్, మీరు మీ బాడీ మీద ఎంత ఫోకస్డ్గా ఉంటున్నారో, మీ ఎక్సర్సైజెస్ మీద ఎంత ఫోకస్డ్గా ఉంటున్నారో, బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్స్ చేయించుకోవడం మీద ఎంత ఫోకస్డ్గా ఉంటున్నారో, అందులో కేవలం 10%, జస్ట్ 10% ఓరల్ క్యావిటీ మీద కూడా ఫోకస్డ్గా ఉండండి. ఇట్స్ ఎ రిక్వెస్ట్. ఎందుకంటే కాంప్లికేషన్స్, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల కాంప్లికేషన్స్ అనేవి అంత సివియర్గా ఉంటాయి. మనకి తెలియకుండానే మన అన్నం తిన్నప్పుడు, మన మంచినీళ్ళు తాగినప్పుడు, మన ఉమ్మి మింగినప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి మన కడుపులోకి తీసుకుంటూ ఉంటాం. మన లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ని మన చేతులారా మనం ఇన్ఫెక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఎవరికైనా కూడా చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతున్నా, చిగుళ్ళకి చీమ్ పడుతున్నా, నోట్లో గడ్డలు అవుతున్నా, పళ్ళల్లో పుచ్చి పళ్ళున్నా, దవడల్లో కానీ అంగళ్ళలో కానీ ఎలాంటి సమస్యలున్నా, కట్ అవుతున్నా, చీక్ బైట్ అవుతున్నా, అలాగే నోట్లోంచి దుర్వాసన వస్తున్నా కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అని క్లియర్ కట్ ఇండికేషన్ అది. వెంటనే డాక్టర్ దగ్గరికి రండి. నొప్పి ఉన్నా లేకపోయినా కూడా, నోట్లో ఉండే సమస్యలకి నొప్పి ఉండదు, కానీ అది మన శరీరం అంతా తినేయడం మటుకు జరుగుతూనే ఉంటుంది. సో ఇది కొంచెం పాటిస్తే మనకి మనం ఎంతో మంచి చేసుకున్నట్టు. ఓకేనండి, కాలర్తో మాట్లాడదాం. కల్పన గారు, ఫస్ట్ అలా రామచంద్రపురం నుంచి కాల్ చేస్తున్నారు. బోసు గారు, హలో అండి. వెయిట్ చేసి కట్ అయినట్టు ఉందండి. సో మరో కాల్ని తీసుకుందాం. హలో అండి. ఓకే, ఈ కాల్ కూడా కట్ అయినట్టు ఉందండి. సో ఈ ఫిక్స్డ్ ఆర్టిఫిషియల్ టీత్ న్యాచురల్ టీత్ లాగే పనిచేస్తాయా? అసలు ఎలా గుర్తించగలమండి నోట్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు? ముందుగా మీరు ఇంతకుముందు చెప్తూ ఉన్నారు, అసలు ముందుగా ఐడెంటిఫై చేయగలిగితే ప్రాబ్లం ఏంటో అర్థమైపోతుంది. అసలు ఈ ప్రాబ్లం అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి, పళ్ళలో సమస్య ఉన్నట్టు?
చాలా మంది చూడండి నోట్లు చిగురు ముగ్గురిని తీసుకుంటే ఇద్దరిలో బ్రష్ చేసుకుంటే చిగుళ్ళలోంచి నిద్ర వస్తూ ఉంటుంది, చిగుళ్ళకి చీమ్ పడుతూ ఉంటుంది, చిగుళ్ళు కిందికి జారిపోతూ ఉంటాయి. సడన్ గా చిన్న ఏజే ఉంటుంది, పళ్ళ మధ్యన సందులు రావడం, పళ్ళు లూజ్ అవ్వడం లాంటివి కనపడతా ఉంటాయి. ఇవన్నీ కూడా నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, చిగుర్లలో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని ఇండికేషన్. సెకండ్ ఇండికేషన్ ఏంటి, పళ్ళు మొత్తం నల్లగా మారిపోవడం, పళ్ళు వాటంతటా అవి విరిగిపోవడం, పుచ్చిపోయిన పళ్ళు అంటాం, అది కూడా నోట్లో ఉండే ఇన్ఫెక్షన్సే. నోట్లోంచి స్మెల్ రావడం అది కూడా ఇండికేషన్ సిమ్టమే. అలాగే మన సలైవా ఉమ్మి అనేది చిక్కబడిపోయి నాలుక అంగడి కతుక్కుపోవడం, ఇది కూడా నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్కి ఇండికేషనే. అలాగే పుళ్ళు పడతా ఉంటాయి, దవడల్లో పడ్డం, అంగళ్ళలో పడ్డం, నాలుక పైన పడ్డం, నాలుక కింద పడ్డం, ఇవన్నీ కూడా నోట్లో ఉండే ఇన్ఫెక్షన్సే. సో సగం విరిగిపోయిన ముక్కలు ఉంటాయి, వేరు ముక్కలు, పన్ను పూర్తిగా ఉండాలి లేదా పన్ను పూర్తిగా లేకుండా ఉండాలి. సగం ముక్కులు ఎవరికున్నా కూడా అక్కడ ఇన్ఫెక్షన్స్ అనేవి 100% ఉంటాయి. సో నెగ్లెక్ట్ చేయడం మటుకు కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాము. రామచంద్రపురం నుంచి బోసు గారు, హలో అండి. నమస్తే అండి మేడం. నమస్తే, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మా బాబుకి 7 ఇయర్స్ ఉంటాయండి. ఓకే, అయితే బాబుకి దందాలు ఊడిపోయే దందాలు అని చెప్పేసి మేము ఇందులో హాస్పిటల్ చూపించలేదండి. ఓకే, అయితే దానికి తవడ పళ్ళు 4 పళ్ళు నల్లగా అయ్యి పెద్దలు పడిపోయి ఉంటున్నాయండి. అయితే ఆయన నొప్పులు ఏమి రావడం లేదు, అట్ల వల్ల ఎఫెక్ట్ అని చెప్పేసి ఆలోచిస్తున్నారండి. ఉంటదండి, చాలా మంది పేరెంట్స్ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే బిడ్డలకి ఎలాగో పాలు పడలే కదా, అవి ఎలాగో ఊడిపోతాయి, మళ్ళీ మంచి పళ్ళు వస్తాయి, గట్టి పళ్ళు, అందుకని మనం దీన్ని ట్రీట్మెంట్ చేయించక్కర్లేదు అని ఆలోచన రెగ్యులర్ పేరెంట్స్ సైకాలజీ. అది పాలు పళ్ళు ఎప్పుడు ఊడిపోతాయండి, 6 సంవత్సరాలకు ఊడిపోవండి. 6 సంవత్సరాలకి ఊడిపోవడం మొదలయ్యి 12 సంవత్సరాల వరకు పాలు పళ్ళు ఊడిపోతూ శాశ్వత దంతాలు వస్తూ ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, దాన్ని మిక్సిడ్ డెంటిషన్ పీరియడ్ అంటాం మనం. సో మనకి పాలపళ్ళు నోట్లో 6 సంవత్సరాలు కాదు ఉండేది, 12 సంవత్సరాలు ఉంటాయి. సో 12 సంవత్సరాల వరకు నోట్లో బిడ్డలకి ఇన్ఫెక్షన్ ఉంచడం కరెక్ట్ అంటారా? డెఫినెట్గా కరెక్ట్ కాదు, అది బిడ్డలకి నొప్పి పుడుతూ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ ఒక్క పనితో, మీరు చెప్తున్నారు 4 పళ్ళు పాడేయని అని, 4 పళ్ళు ఒకటేసారి పాడవ్వు కదా, అది ఒక పనితో స్టార్ట్ అయ్యి ఉంటుంది. మీరు డాక్టర్ని చూపించకపోవడం వల్ల మిగతా 4 పళ్ళు కూడా ఒకదానికొకటి పాకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి పాడైపోయినాయి. సో వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకురండి. ఆ పళ్ళు ఏవైతే పుచ్చిపోయి ఉన్నాయో వాటికి పెద్దవాళ్ళకి చేసినట్టే చిన్న బిడ్డలకు కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చిన్న బిడ్డలు చేస్తారు, దాన్ని పల్పెక్టమీ అంటారు. లేదు సింపుల్గానే ఉంటే ఫిల్లింగ్ పెడతారు, సరిపోతుంది, అక్కడికి అక్కడికి ఇన్ఫెక్షన్ ఆగిపోతుంది. వచ్చే శాశ్వత దంతాలు కూడా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటాయి, పిల్లలు కూడా ఆరోగ్యంగా పెరుగుతారు. ఎందుకంటే నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే వాళ్ళు సరిగ్గా తినలేరండి, నొప్పి పుడతా ఉంటుంది, ఆ రంధ్రాల్లో ఫుడ్ అంతా ఇరుకుపోతూ ఉంటుంది. మీరు ఏదైనా ఇచ్చి చూడండి వద్దు అని చెప్తారు, అది కరెక్టే కాదు. అసలు ఎప్పుడైతే వాళ్ళు సరిగ్గా తినలేరో వాళ్ళ ఎదుగుదల మీద చాలా వరకు ప్రభావం ఉంటుంది. సో మంచిది కాదు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 4142000 నెంబర్. మీ ఇంటి దగ్గరికి ఏదో ఒక బ్రాంచ్ ఉంటుంది, ఒక్కసారి వెళ్ళి కలవండి. పిల్లల్ని చూడటానికి పార్థరెంటర్లో ప్రత్యేకమైన స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళు పీడోనాటిస్టులు అంటారు. చక్కగా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ట్రీట్మెంట్ చేసి నోట్లో ఇన్ఫెక్షన్ క్లియర్ చేస్తారు. ఓకేనండి, మరొక హలో అనంతపురం నుంచి గోపి గారు, హలో అండి. హలో గోపి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే గోపి, చెప్పండి. పళ్ళు ఊడిపోయి మేవి లాస్ట్ తర్వాత పళ్ళు ఇన్ఫెక్షన్ అయ్యి 2-3 పోయినాయి మేడం, అందుకు. ఓకే, వయసు ఎంత మీది? 28 మేడం. 28 ఇయర్స్ కి మీ నోట్లో పళ్ళు ఊడిపోయాయండి? అవును మేడం. వెరీ గుడ్. ఎంత అంటే ఆటోమేటిక్ గా రాలి పడిపోతున్నాయా లేకపోతే ఏమైనా పుచ్చిపోయి పోయినాయా, మీరు తీయించుకున్నారా ఏంటి? పుచ్చిపోయి పోయినాయి. ఓకే, సి గోపి గారు, ఫస్ట్ పాయింట్, పళ్ళు పోతే అక్కడ మళ్ళీ పన్ను పెట్టుకోవాలి, లేకపోతే మీకు జస్ట్ 28 సంవత్సరాలే కాబట్టి మీరు భవిష్యత్ అంతా నమ్మిలి తినడం అసాధ్యం. వెనకాతల దంతాలు లేకపోతే అసలు నమ్మిలి తినలేరు, అందులో ఒక్క పన్ను లేకపోతే మనకి 25% వరకు నమ్మిలి తినే సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈరోజు ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం చాలా సింపుల్ అండి, కేవలం 2 సిట్టింగ్స్లో ఎక్కడైతే మీకు పన్ను లేదో అక్కడ ఇంప్లాంట్ అనే చిన్న రూట్ ఫామ్ను పెట్టి పైన ఫిక్స్డ్ పన్ను పెట్టేస్తారు. అంటే ఇలా సి చూడండి, ఇది సో సింపుల్ ఇట్ ఈస్. ఈ చిన్న స్క్రూ ఇక్కడ మీకు పన్ను లేకుండా ఉంటుంది, ఇంప్లాంట్ అనే ఈ చిన్న రూట్ ఫామ్ని పెట్టేసి పైన ఇలా ఫిక్స్ పన్ను పెట్టేస్తారు, అయిపోయింది ట్రీట్మెంట్. ఇది కేవలం
రెండు సిట్టింగ్స్లో మాత్రమే చేస్తారు, ఓన్లీ టూ సిట్టింగ్స్. అసలు పళ్ళు పెట్టడం ఈ రోజుల్లో ఫిక్స్డ్ పళ్ళు ఎంత సులువుగా ఉంది అంటే, కేవలం రెండు సిట్టింగ్స్లో మనం ఫిక్స్డ్ టీత్ ఇచ్చేస్తాం మనం. సో భయపడాల్సింది లేదు, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అనంతపూర్లో పార్థరెంటల్ బ్రాంచ్ ఉందండి, అక్కడ ఇంప్లాంటాలజిస్ట్ ఇంప్లాంట్లు పెట్టే స్పెషలిస్టులు ఉంటారు, పెట్టుకోండి. పళ్ళు పుచ్చిపోయి అవి తీయించుకునే పరిస్థితి వరకు మీరు నెగ్లెక్ట్ చేశారు అంటే చాలా సంవత్సరాలుగా నెగ్లెక్ట్ చేస్తున్నారు అని అర్థం. పళ్ళు పుచ్చిపోవడం వల్లే మన శాశ్వత దంతాలు పోవడానికి ఒక మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. కానీ పళ్ళు పుచ్చిపోవడం కూడా మన అశ్రద్ధ వల్లే జరుగుతుంది తప్ప వాటంతటి అవి పళ్ళు పుచ్చిపోవండి, అది 100% మీరు గ్రాంటెడ్ తీసుకోండి. ఎవరైతే సరిగా బ్రష్ చేసుకోరో, ఎవరైతే ఫుడ్ తీసుకుని అలాగే పళ్ళపైన పెట్టుకుంటారో, ఎవరైతే రెండు పూట్ల బ్రష్ చేయరో, ఎవరైతే పంటికి అతుక్కుపోయే ఫుడ్స్ తింటారో, వాళ్ళందరికీ కూడా పళ్ళు పుచ్చిపోయే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. సో ప్లీజ్ ఎవరైనా కూడా ఫుడ్ తిన్న వెంటనే నోట్లో అది మిగిలిపోకుండా చూసుకోండి. ఒకవేళ పండు పుచ్చింది పొరపాటున, దాన్ని గుర్తించవచ్చు ఆరంభ దశల్లోనే. చిన్న చిన్న నల్లటి మచ్చలుగా కనిపించడం, పళ్ళల్లో హోల్స్లా పడిపోయి ఫుడ్ అంతా ఎక్కువ ఎరుకుతున్నట్టు అనిపించడం లాంటివి కనిపించిన వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి వస్తే కేవలం 5 నిమిషాల్లో అది మొత్తం తీసేసి క్లీన్గా పెట్టేయచ్చు. పైన మళ్ళీ ఇమ్మీడియట్గా తొడుగులు పెట్టడం వల్ల మీ పన్ను నార్మల్ అయిపోతుంది. అసలు ఒకప్పుడు పన్ను పుచ్చిపోయిందా లేదా అని కూడా మీకు తెలియకుండా నార్మల్గా నమిలి తినచ్చు. అంత సింపుల్గా ఉన్నాయి ట్రీట్మెంట్స్, అంత అడ్వాన్స్డ్గా ఉన్నాయి. సో అస్సలు భయపడద్దు, కానీ ఇంత నెగ్లెక్ట్ చేసి నోట్లో పళ్ళు తీయించుకోవడం మటుకు డెఫినెట్గా కరెక్ట్ కాదు. సో కల్పన గారు ఇంతవరకు పళ్ళ ప్రాబ్లం ఎలా గుర్తించవచ్చు ఏంటి అని చెప్తూ ఉన్నారు కదా, చాలామంది పెద్దవాళ్ళు ఈ పళ్ళ సెట్లు వాడుతూ ఉంటారు. సో శాశ్వత పరిష్కార మార్గం ఏమీ లేదా, మాటి మాటికి దాన్ని తీయడం, వాష్ చేయడం, మళ్ళీ పెట్టుకోవడం, ఏదో ఒక పెద్ద ప్రాబ్లంగా ఉంటూ ఉంటుంది. దీనికి అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులో ఉంది అంటున్నారు, ఏం ఉన్నాయంటారు? డెఫినెట్గా ఉందండి. ఒకప్పుడు పళ్ళ సెట్లు వాడే పెద్దవాళ్ళకి మనం ఏం చేయలేకపోయేవాళ్ళం, అంటే తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు తప్ప వేరే పెట్టుకునే అవకాశమే ఉండేది కాదు. కానీ ఈరోజు మనకుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల పెద్దవాళ్ళందరికీ కూడా ఆ తీసి పెట్టుకునే పళ్ళ సెట్ల ప్లేస్లోనే మనం ఫిక్స్డ్ టీత్ ఇవ్వగలుగుతున్నాం ఇంప్లాంట్ సహాయంతో. సో పళ్ళ సెట్లు వల్ల ఎందుకు కంఫర్ట్స్ ఉండో జనరల్గా నేను చెప్తాను, అది మనం ఫిక్స్ చేయం, మనం జస్ట్ చిగురు మీద అచ్చులు తీసుకుని పళ్ళ సెట్లు పెట్టేస్తాం. దానివల్ల కొంతవరకు ఏదో పళ్ళు ఉన్నాయి అంటే ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంది తప్ప కంఫర్ట్స్ ఉండవు. జనరల్గా మనం పళ్ళు ఎందుకు పెట్టుకుంటాము, స్పష్టంగా మాట్లాడటానికి ఒకటి, రెండు ఫస్ట్ తినడానికి. ఏం చేయడానికైనా ఫస్ట్ తింటే మనం మంచి భోజనం చేయగలిగితే ఫస్ట్ మనం నీరసించకుండా ఉంటాము, మన పనులు మనం చేసుకుంటూ ఉంటాము. రెండోది స్పష్టంగా మాట్లాడడానికి, కొంచెం ఉన్న దాంట్లో హెల్దీగా అట్రాక్టివ్గా కనిపించడానికి. ఈ మూడు కూడా పళ్ళ సెట్లు చేయలేవు. పైగా ఇంకేంటి, పళ్ళ సెట్లు మన ఎముక మీద పెడతాం కాబట్టి, జస్ట్ ఇలా కూర్చోపెడతాం కాబట్టి లోపల ఎముక అరుగుదల అనేది చాలా ఫాస్టర్ పేస్లో జరిగిపోతూ ఉంటుంది. సో పళ్ళ సెట్లు మళ్ళీ ఇంకోటి పెద్దవాళ్ళకి అది గుచ్చుకుంటుందని, ఒక పక్క తింటే ఒక పక్క ఇలా లేస్తుందని, దగ్గినా తుమ్మినా నోట్లోకి ఆ పళ్ళ సెట్లు వచ్చేస్తున్నాయనే కంప్లైంట్స్ ఎక్కువగా వింటాము చూస్తాము. ఇంట్లో ఏ ఇంట్లోకి వెళ్ళినా అది వాడే పెద్దవాళ్ళ నోట్లో ఇవే కనపడుతూ ఉంటాయి. వీటిలన్నింటినీ కూడా అధిగమిస్తూ ఇప్పుడు మనం ఫిక్స్డ్ టీత్ ఇవ్వచ్చు. ఫిక్స్డ్ టీత్ అనేది చాలా సింపుల్ అండి, అసలు ప్రాక్టికల్లీ ఇది పద్ధతి. సో మనకి చూడండి, ఈ ఇంప్లాంట్స్ అనే చిన్న స్క్రూస్ ఏవైతే ఉన్నాయో రూట్ ఫామ్స్, ఇవి ఈ పక్క వేర్లు ఉన్నాయి కదా, ఆ వేర్లకి బదులుగా మనం వేర్ని పెడతాం. నోట్లో ఈ పళ్ళన్నీ ఎలా పోతాయి మనకి, ఈ వేర్లతో సహా ఊడొచ్చేస్తాయి బయటికి, అప్పుడు మన నోట్లో పళ్ళు ఉండవు, కరెక్టేనా? కానీ మనకు కావాల్సింది ఏంటి, ఈ పళ్ళని మళ్ళీ ఇలా ఫిక్స్ పద్ధతిలో పెట్టాలి అంటే నోట్లో ఈ వేర్లని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇలా వేరుకి బదులు ఆర్టిఫిషియల్ వేరు పెట్టడమే ఇంప్లాంట్ అంటే. సో ఇలా నోట్లోని పై దవడలో కింది దవడలో కూడా ఇలా రూట్ ఫామ్స్ని పెట్టి పైన ఇలా టీత్ పెట్టేస్తాం, అయిపోయింది. సో పేషెంట్కి ఏంటి, న్యాచురల్ అపీరెన్స్, న్యాచురల్ ఫీల్ కూడా, అంటే ఈ వేర్లతోని మనకు పళ్ళు ఇదివరకు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు కూడా అలాగే వేర్లు పెట్టి పళ్ళు పెడతాం కాబట్టి పేషెంట్కి ఎలా ఉంటుంది, పళ్ళు ఆటోమేటిక్గా మొలిచినట్టు ఉంటాయి. తర్వాత మనం ఫిక్స్ చేస్తాం ఈ లోపటి నుంచి ఫిక్స్ చేయడం వల్ల అవి కదలవు, ఊడవు. మన శాశ్వత దంతాలు ఇప్పటి వరకు ఎలా ఉన్నాయో మనకి, మనం అలాగే కంఫర్టబుల్గా ఉంటాము. మూడోది ఎముకలోంచి పెడతాం కాబట్టి వేర్లు ఎముక అరిగిపోకుండా ఎలా మనకి సపోర్ట్ చేస్తాయో మన దవడ ఎముకలు అనేవి. ఇంప్లాంట్స్ కూడా అలాగే వేరుకు బదులుగా వేరు పెడతాం కాబట్టి ఈ దవడ ఎముక అరిగిపోకుండా ఈ ఇంప్లాంట్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. సి ఇట్స్ ఎ బ్యూటిఫుల్ టెక్నాలజీ. ఒకప్పుడు మనకు ఒక్కసారి పన్ను పోతే మనం పన్ను లేకుండా అన్నా ఉండాలి, తీసి పెట్టుకునే పళ్ళతోనే ఉండాలి, నచ్చిన ఆహారం తినలేకుండా ఉండాలి. కానీ ఈరోజు ఉండే ఇంప్లాంట్ టెక్నాలజీతో
జీవితంలో ఎప్పుడు ఏ పేషెంటు కూడా, ఏ మనిషి కూడా, పేషెంట్ అనుకూడదు అసలు ఏ మనిషి కూడా పళ్ళు లేకుండా ఉండాల్సిన పరిస్థితే లేదు. ఎవరికైనా కూడా మనం హ్యాపీగా ఫిక్స్డ్ టీత్ ఇవ్వచ్చు. జీవితంలో మేము ఇది తినలేము అనే పరిస్థితి లేకుండా ఒక మనిషిని ఉంచగలుగుతున్నాము అంటే, మేము కూడా కంఫర్టబుల్గా ఎస్ వీ కెన్ డూ ఇట్ అని చెప్పగలుగుతున్నాము అంటే, అది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల అని చెప్పచ్చు. 12 105 బ్రాంచెస్లో కూడా చాలా కంఫర్టబుల్గా కంఫర్ట్ జోన్లో ప్రతి ఒక్కరికి టీత్ ఇవ్వగలుగుతున్నామండి. ఒకప్పుడు గిల్టీ ఫీలింగ్ ఉండేది, పేషెంట్ కొన్ని సందర్భాల్లో టీత్ ఇవ్వలేకపోయేవాళ్ళం, వాళ్ళని అలాగే పంపించాల్సి వచ్చేది. కానీ ఈరోజు కాన్ఫిడెంట్గా కంఫర్టబుల్గా పేషెంట్కి మేము టీత్ ఇవ్వగలుగుతున్నాము, పేషెంట్ కూడా ఆ టీత్తో కంఫర్టబుల్గా నమిలి తినగలుగుతున్నారు హాయిగా. అది చాలా ఇంపార్టెంట్ అసలు, దట్ వీ కెన్ డూ ఇట్ విత్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ. ఓకేనండి. కాలర్ అనంతపురం నుంచి విజయ్ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో, కొంచెం గట్టిగా మాట్లాడతారా విజయ్ గారు? సార్ నోట్లో స్మెల్ వస్తుంది. ఓకే, సి విజయ్, నోట్లో నుంచి స్మెల్ రావడం అనేది కొంచెం సోషల్ ప్రాబ్లం, మీకే కాదు చాలా మంది ఈ ప్రాబ్లంతో ఫీల్ అవుతా ఉంటారు. కాకపోతే ఫీల్ కాన్ఫిడెంట్ ప్లీజ్. నోట్లో నుంచి స్మెల్ రావడం అనేది జస్ట్ మనకు అప్పుడప్పుడు జ్వరం ఎలా వస్తుందో, కోల్డ్ ఎలా వస్తుందో, అలానే నోట్లోంచి స్మెల్ రావడం కూడా ఒక చిన్న సమస్య. అది కూడా మన నోట్లో చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఏర్పడతాయి, సహజం అది. దానివల్ల స్మెల్ రావడం అనేది కూడా జరుగుతుంది. దానికి మనం ఏమి అదేమి తప్పు కాదు, అదేమి సిగ్గుపడాల్సింది కూడా డెఫినెట్గా కాదు. పాచి పట్టేసి ఉండొచ్చు, పుచ్చిపోయిన పళ్ళు ఉండొచ్చు, చిగుర్లలో ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఇలా చిన్న చిన్న సమస్యలు ఉండడం వల్లే నోట్లోంచి స్మెల్ వస్తుంది తప్ప పెద్దగా పెద్ద సమస్యలు ఉండవు. అలాగే దాన్ని దాచుకోవడం వల్ల సమస్యలు పెరిగే ఛాన్స్ కూడా ఈక్వల్లీ ఉంటుంది. సో భయపడకండి, ఆగిపోతుంది నోట్లో స్మెల్ అనేది. ఎస్ ఐ కెన్ అండర్స్టాండ్, నోట్లోంచి బ్యాడ్ బ్రీత్ వస్తుంది అంటే సోషల్, అది సోషల్గా కానీ పర్సనల్గా కానీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే. అనంతపూర్లో 12 105 బ్రాంచ్ ఉందండి, ఒక్కసారి వెళ్ళండి. చిన్న చిన్న చికిత్సలతోనే మీ సమస్య ఏంటి అనేది జస్ట్ ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేస్తారు, ఇమ్మీడియట్గా మీ బ్యాడ్ బ్రీత్ అనేది ఆగిపోతుంది. మరో కాలర్ అండి, సూర్యబాబు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో అండి, టీవీ సౌండ్ తగ్గించండి సూర్యబాబు గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ సూర్యబాబు, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. మేడం నా ఏజ్ 26 మేడం. ఓకే, గ్యాప్ ఎక్కువ ఉంటుంది మేడం పొలం మధ్య. ఓకే ఫైన్, అదే కొద్దిగా ఇబ్బంది పడవలసి వస్తుంది. పళ్ళ మధ్యన సందులకి ఇబ్బంది పడాల్సింది చాలా పాత రోజులు సూర్యబాబు గారు అవి. ఈ రోజు పళ్ళ మధ్యన సందుల్ని అలా మనం సాల్వ్ చేయగలుగుతున్నాం, అంత సింపుల్ అది. సి పళ్ళ మధ్యన సందులు క్లోజ్ చేసుకోవడానికి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. యాజ్ ఐ సెడ్, క్లిప్పుల చికిత్సతోని మనం పళ్ళ మధ్యన సందుల్ని క్లోజ్ చేసుకోవచ్చు, లేదా స్మైల్ డిజైనింగ్తో పళ్ళ మధ్యన సందుల్ని క్లోజ్ చేసుకోవచ్చు. అలాగే కంపోజిట్ అనే చిన్న మెటీరియల్ని ఒక అరగంటలో ప్లేస్ చేయడం వల్ల మన సందుల్ని క్లోజ్ చేసుకోవచ్చు. నేను చెప్పే ఈ ట్రీట్మెంట్ ఏ వయసు వారికైనా చేయొచ్చు. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, 26 సంవత్సరాలు ఉన్నాయి, 36 సంవత్సరాలు ఉన్నాయి, 46 సంవత్సరాలు ఉన్నాయి అని వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా సందులు అనే చిన్న సమస్యతో బాధపడుతుంటే వాటిని సాల్వ్ చేసుకోవడం వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ. సి నేను సందులనే కాదండి, చాలామందికి ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు ఉంటాయి. వీళ్ళందరికీ కూడా మనం చేసే కన్వెన్షనల్ మెథడ్ ఏంటి, క్లిప్పుల చికిత్స. సో క్లిప్పులు అంటే ఇలా ఉంటాయి, చాలామందికి తెలిసే ఉంటుంది ఇది. ఇలా మెటల్ అంటే ఇలా నల్లగా ఉండే క్లిప్పులు ఉంటాయి, తెల్లగా ఉండేవి సిరామిక్ క్లిప్పులు ఉంటాయి. ఇది నార్మల్గా చేసేదే. ఇందులో కూడా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. ఇలా నల్లగా తెల్లగా కనిపించినప్పటికీ కూడా ట్రీట్మెంట్ తొందరగా పూర్తవ్వడానికి, ఫ్రిక్షన్ లేకుండా ఉండడానికి, డాక్టర్ విజిట్స్ మీరు మిస్ అయినా కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ పూర్తవ్వడానికి దీన్ని సెల్ఫ్ లైగేటింగ్ అంటాం, అలా కూడా చేయొచ్చు. అలాగే ఈ పైన పళ్ళ క్లిప్పులు కాకుండా పంటి వెనకాతలు అంటే ఈ భాగంలో కూడా క్లిప్పులు వేసి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు, దాన్ని లింగువల్ ఆర్థరాంటిక్స్ అంటాం. క్లిప్పుల చికిత్సలోనే ఇన్ని అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి, ఇంత యాక్యురేట్గా మనం ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. కానీ మీకు వచ్చే ఇంకొక బ్యూటిఫుల్ టెక్నాలజీ 12 105 ఇంట్రడ్యూస్ చేసి సక్సెస్ఫుల్గా రిజల్ట్ తీసుకొస్తున్న ట్రీట్మెంట్ అలైనర్స్. సి ఇది, ఈ చిన్న ట్రే, ఈ స్లిమ్ ట్రే క్లిప్పులు ఏవేవైతే పనులు చేసి ఏవేవైతే సమస్యలు, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు, వంకర టింకర పళ్ళు, పళ్ళు సరైన వరుసలోకి రాకపోవడం, సరైన లైన్లోకి రాకపోవడం, వీటిలన్నింటినీ ఏవైతే క్లిప్పుల చికిత్స సరి చేస్తుందో
ఆ సమస్యలన్నింటినీ కూడా ఈ ఎలైనర్స్ అనే ఈ చిన్న ట్రే మీకు సరిచేస్తుందండి. చాలామంది క్లిప్పులు పెట్టించుకోలేరు, ఎంతోమంది ప్రొఫెషనల్గా కానీ పిల్లలు వేరే స్టేట్స్లో సీట్లు వస్తాయి వెళ్ళిపోతారు, మెడికల్ పిల్లలు కానీ ఇంజనీరింగ్ పిల్లలు కానీ అలాగే గ్రూప్స్ రాసేవాళ్ళు కానీ వాళ్ళు ఇక్కడ ఉండరు, ఎక్కడికో వెళ్ళి చదువుకోవాలి, అలాగే ప్రొఫెషన్లో ఉంటారు వాళ్ళు, రోజు మీటింగ్స్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, వాళ్ళు ఇలా క్లిప్పులు పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళలేరు. అలాగే ఆన్ స్క్రీన్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, మోడల్స్ కానీ యాంకర్స్ కానీ, అలాగే చాలామంది ఇంపార్టెంట్ ప్రొఫెషన్స్లో ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు రాడతోని జీవితకాలం కూడా ఉండలేరు. ఎందుకంటే ఆ ఉండడం వల్ల మన బ్యూటీ మన ఎపీరెన్స్ అనేది ఇమ్మీడియట్గా డ్రాప్ అయిపోతుంది. ఎప్పుడైతే మనకి ఆ ఎపీరెన్స్ అనేది డ్రాప్ అయిపోయిందో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ సైకలాజికల్ స్టేట్లో డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో డైరెక్ట్గా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇన్ని ఇబ్బందులు ఉంటాయి మనకి ఈ సమస్యల వల్ల. సో వాటిలన్నింటినీ కూడా అడ్రస్ చేస్తూ ఇంతమంది సమస్యలకి ఆన్సర్ చెప్పేది ఈ అలైనర్స్ అనేది. సీ దిస్ ఇస్ అలైనర్. ఈ సన్న ట్రే ఏదైతే ఉందో, ఈ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ట్రే ఉందో, ఈ సన్న ట్రే వల్ల మనకు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరాల తరబడి క్లిప్పులు పెట్టుకోలేక బాధపడే వాళ్ళందరికీ కూడా ఈ ట్రే ఆన్సర్ చెప్తా ఉంది. ఎంత ఈజీ అంటే అండి, కేవలం ఈవినింగ్ మాత్రమే ఈ ట్రే వేసుకున్నా కూడా మీకు ఎత్తుపళ్ళు లాంటి సందర్భాలు, మీ చిరునవ్వులో లోపాలు సరి అయిపోతాయి. రాత్రిపూట వేసుకున్నా కూడా సరి అయిపోతాయి. కేవలం మీ సమస్యని బట్టి ఈ ట్రేస్ తయారు చేయడం అనేది, మీకు తయారు చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ టైం ప్రకారం మీరు 7 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి మీరు వేసుకునే టైంని బట్టి ఆ ట్రేన్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటి, కస్టమ్ మేడ్ ఇది. అంటే మీ పళ్ళు ఎలా, మీ పళ్ళల్లో ఉండే లోపం ఎలా ఉంది, మీ పళ్ళు ఎలా ఉన్నాయన్నది మీ పళ్ళకి తగినట్టుగా తయారు చేస్తారు. కస్టమ్ మేడ్ ఇది. ఎక్కడంటే అక్కడ సన్నగా ట్రేస్ లా ఉన్నాయి కదా, అవి తెచ్చి పెట్టుకుంటే సమస్య తగ్గిపోతుంది అనుకుంటే మటుకు డెఫినెట్గా అపోహే, అది అలా చేయకూడదు. మీ పళ్ళని బట్టి ఆ ట్రేస్ తయారు చేయడం జరుగుతుంది. మూడవది గ్యారంటీ. ఈ సమస్య ఇంత కష్టపడి అంత సన్నగా ఉంది, అంత స్లిమ్గా ఉంది, అసలు రిజల్ట్ ఎలా ఉంటుంది, అసలు చేయించుకోవడం కరెక్టా కాదా, ఎస్ 100% చేయించుకోవచ్చు, 100% గ్యారంటీ ఉన్న ట్రీట్మెంట్ అది. అంటే ఇన్విస్లైన్ అనే ఇంటర్నేషనల్ కంపెనీతో, యుఎస్ఏలో లొకేట్ అయిన కంపెనీతో మేము కలిపి టీమ్ వర్క్ లాగా ఈ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉన్నాము. సో మీకేంటి, ఒక స్కానర్ ఉంటుంది, మీకు ఏ రోజైతే ఏ సమస్యతో, అంటే ఎత్తుపళ్ళ సమస్యతో వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక కాలర్ చేస్తే సందుపళ్ళే అనుకుందాం, సందుపళ్ళతో వచ్చారనుకోండి, స్కానర్తోని మనం చక్కగా మీ పళ్ళని స్కాన్ చేసి అప్పటికప్పుడే ఇమీడియట్గా విత్ ఇన్ నో టైం మనం స్కానర్లో చూపిస్తాం ఎండ్ రిజల్ట్ మీకు ఎలా వస్తుంది, ఎలా బ్యూటిఫుల్గా మీ టీత్ అలైన్ అవుతాయని. మేము చూపించడమే కాదు, ఆ వచ్చిన రిజల్ట్ని మీకు మెయిల్ చేయడం కూడా జరుగుతుంది. సి ఎండ్ రిజల్ట్ని ట్రీట్మెంట్ ముందే మేము మీకు మెయిల్ చేస్తున్నామంటే మాకు ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే మీకు అలా మెయిల్ చేస్తాం మేము, ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే మీకు అష్యూరెన్స్ ఇస్తాం. 100% అష్యూరెన్స్, అష్యూర్ ట్రీట్మెంట్ ఇది, గ్యారంటీ ట్రీట్మెంట్ ఇది, రిజల్ట్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్ ఇది. ఏమాత్రం పెయిన్ ఉండదు, ఏమాత్రం డిస్కంఫర్ట్ ఉండదు, బ్యూటిఫుల్గా మీకు ఎండ్ రిజల్ట్ వచ్చేస్తుంది. సో ఇబ్బంది పడాల్సింది లేదు. అయితే ఇంత మంచి ట్రీట్మెంట్ ఎవరైనా చేయొచ్చా, అందరూ దీనికి ఎలిజిబుల్లా, ఎందుకు అందరూ చేయలేకపోతున్నారు దీన్ని, ఇంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ట్రీట్మెంట్స్ని అందరికీ అందుబాటులోకి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు అంటే, ఎవరంటే వాళ్ళు చేయలేరండి దీన్ని. దీనికి సర్టిఫైడ్ ట్రైనింగ్ ఉండాలి, సర్టిఫైడ్ డాక్టర్స్ మాత్రమే ఉండాలి, వాళ్ళు కూడా క్లిప్పుల్ స్పెషలిస్ట్లు అయి ఉండాలి. ఐ మీన్ టు సే ఆర్థోడాంటిస్ట్ మాత్రమే ఈ ట్రీట్మెంట్స్ చేయాలి. వాళ్ళు కూడా అందరూ ఆర్థోడాంటిస్టులు చేయకూడదు అండ్ అందరూ క్లిప్పుల్ స్పెషలిస్టులు చేయకూడదు. దీన్ని ట్రైన్డ్ అండ్ సర్టిఫైడ్ డాక్టర్స్ ఉంటారు ఇన్విజిలైన్తో కలిపి, వాళ్ళు మాత్రమే దీన్ని చేయాలి. సో మేము పాత డెంటల్లో కాన్ఫిడెంట్గా 100% గ్యారంటీ సక్సెస్ఫుల్గా ఈ ట్రీట్మెంట్ చేస్తున్నాము అంటే బికాస్ ఆఫ్ ఆ టీమ్ స్ట్రెంగ్త్ బాగా ఉంది మాకు. ఇన్విజిలైన్తో ఉన్న డాక్టర్ గారు, అలాగే ఇండియాలోనే అత్యధికమైన కేసెస్, 2000కు పైగా కేసెస్ చేసిన డాక్టర్ గారు మాతో ఉన్నారు కాబట్టి మేము అందరినీ అడ్రస్ చేసి సక్సెస్ఫుల్గా ఈ ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. పాతడెంటల్కి 105 బ్రాంచెస్ ఉన్నాయండి. ఏపీలో అన్ని డిస్ట్రిక్ట్స్లో పాతడెంటల్ బ్రాంచ్ ఉంది, అలాగే తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్లో పాతడెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా ఫ్రీ అవేర్నెస్ క్యాంప్స్ జరుగుతున్నాయి. అంటే ఏ సమస్య ఉన్నా మీరు డాక్టర్ గారిని కలిసి ఫ్రీగా చెకప్ చేయించుకోవచ్చు, ఇంట్రావరల్ కెమెరా టెస్ట్లు కూడా చేయించుకోవచ్చు. ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, దానికి ఫోన్ చేసి బ్రాంచెస్కి కనెక్ట్ అవ్వచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కల్పన గారు, చాలా డౌట్స్ క్లారిఫై చేశారు. ఇదండి ఇవాళ హెల్త్ ఫైల్కి వాచింగ్ టీవీ 5.